गुड मॉर्निंग चिल्ड्रन, टुडे तेलुगु क्लास ओपन पेज नंबर 6। फर्स्ट लेसन कंप्लीट अयिंदी कदा, पोयम नेर्चुकुन्नारा अंदरू? देशभक्ति गेयं तेनल तेटल माटलतो मन देश मातरे कोलिचेदमा, भावं भाग्यं कूर्चुकोनी सुख जीवन यानं चेयुदमा अने पोयम नेर्चुकुन्नारु कदा। मरी पोयानिकि संबंधिंचि ई रोजु मीनिंग्स अर्थालु नेर्चुकोंडि। चूडंडि, तेटल తేటల అంటే ఏంటి? తీయనైనా, స్వీట్ అన్నమాట. భాగ్యం అంటే సంపద. యానం అంటే ప్రయాణం, జర్నీ. మానస అంటే మనసు. ఓకే, అర్థాలు. తేటల అంటే ఏంటి? తీయనైనా, భాగ్యం, సంపద. యానం అంటే ప్రయాణం, మానస అంటే మనసు. ఓకే చిల్డ్రన్, ఈ అర్థాలు నోట్బుక్లో రాయండి. అలాగే బహువచన రూపాలు అంటే ప్లూరల్స్, మనం ఇంగ్లీష్లో ప్లూరల్స్ అంటాం కదా, ఇది తెలుగులో బహువచన రూపాలు అంటే ఒకదానికంటే ఎక్కువగా ఉన్నదాన్ని బహువచనము అంటాము. సో ఎగ్జాంపుల్ మాట, మాటకి బహువచనం ఏంటి? మాటలు. ఇక్కడ మాట అంటే ఓన్లీ వన్, ఒకటే మాట అన్నమాట. దీనికి ఎక్కువ మాటలు ఉంటే ప్లూరల్లో ఏమంటాము? మాటలు. భావం, భావాలు. సాగరం, సాగరాలు. చీర, చీరలు. వీధి, వీధులు. ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని చెప్పండి. పుస్తకం ఉందనుకోండి, పుస్తకం బహువచనం కదా, ఇది ఏకవచనం అన్నమాట. పుస్తకం ఏకవచనం. బహువచనం ఏం రాయాలి? పుస్తకాలు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. కడవ ఉందనుకోండి, కడవ. కడవకి బహువచనం కడవలు. సంచి, సంచికి బహువచనం సంచులు. ఓకే, నెక్స్ట్ వన్ కలం అంటే కలములు. కలం అంటే తెలుసు కదా, పెన్. నెక్స్ట్ ప్రయాణం, దీనికి బహువచనం ప్రయాణాలు. ఓకే, ఈ విధంగా ఏకవచనం బహువచనం అంటాము. ఒకటి ఉంటే ఏకవచనం అంటాము, ఎక్కువగా ఉంటే బహువచనం అంటాము. సో ఇవి కూడా మీ నోట్బుక్లో రాయండి అండ్ చదవండి. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 6లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఖాళీలు ఉన్నాయి కదా, వీటిని చెప్పండి. ఇప్పుడు తేనెల తేటల మాటలతో డాష్ని కొలవాలి. ఎవరిని కొలవాలి? మన దేశ మాతని. అవునా, ఒకసారి పోయిన చూడండి. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా కదా. సో ఇక్కడ రాయండి, మన దేశమాతనే కొలవాలి అని. నెక్స్ట్ భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం, సుఖ జీవనయానము చేయుదమా. నెక్స్ట్ డాష్కి ఇవ్వాలి హారతులు. ఎవరికి ఇవ్వాలి హారతులు? మన దేవికి. మన దేవికి ఇవ్వాలి హారతులు. ఇలా మీకు పోయం కంప్లీట్గా వస్తే ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాయగలచ్చు ఈజీగా. ఓకే, తర్వాత ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. దేశమాతను ఎలా కొలవాలని అనుకుంటున్నావు చెప్పండి. ఇక్కడ పోయం ఉంది కదా, ఎలా? తేనెల తేటల మాటలతో. ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది ఇది, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలవాలి అని చెప్పి. ఎలా కొలవాలి? తేనెల తేటల మాటలతో అని. సుఖంగా జీవించడానికి ఏమి సమకూర్చుకోవాలి? మనం సుఖంగా ఉండాలంటే ఏమి సమకూర్చుకోవాలి? భావం, భాగ్యం. ఓకే, భావం, భాగ్యం సమకూర్చుకోవాలి అని రాయండి. సుఖంగా జీవించడానికి
భావం భాగ్యం సమకూర్చుకోవాలి ఈ విధంగా ఓకే నెక్స్ట్ మనం ఎవర్ని తలుచుకోవాలి ఎందరో వీర త్యాగుల త్యాగమూర్తులను త్యాగమూర్తులందరి వల్లనే కదా ఈ రోజు మనకి స్వేచ్ఛ ఫ్రీడమ్ వచ్చింది సో వీళ్ళందర్నీ కూడా మనము తలుచుకోవాలి ఎవ్రీడే కూడా వాళ్ళని తలుచుకోవాలి అని చెప్తున్నారు సో ఎవరిని తలుచుకోవాలి త్యాగమూర్తులను త్యాగమూర్తులను తలుచుకోవాలి అని రాయండి ఓకే చిల్డ్రన్ ఇది ఈ పోయమ్ నేర్చుకోండి అందరూ కూడా పోయమ్ కంప్లీట్ గా నేర్చుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మీనింగ్స్ బహువచన రూపాలు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి ఇవి రాయండి ఇదే మీకు ఫస్ట్ లెసన్ పోర్షన్ ఎగ్జామ్ కి ఈ లెసన్ కంప్లీట్ గా నేర్చుకోండి ఓకే ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అనేది మీకు టైం టేబుల్ వస్తుంది సో తెలుగులో పోర్షన్ మాత్రమే మీకు లెసన్ 1 దేశభక్తి గేయం కంప్లీట్ గా నేర్చుకోండి క్వశ్చన్ ఆన్సర్స్ పోయమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీనింగ్స్ బహువచన రూపాలు ఇందులో నుంచి మీకు క్వశ్చన్ పేపర్ రెడీ అవుతుంది ఓకే చిల్డ్రన్ బై